హాయ్ అండి, నమస్తే. నేను మీ మని ఈరోజు వీడియోలో తీపి గుమ్మడికాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అది కూడా మన తీపి గుమ్మడికాయని తీసుకుని కొన్ని ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండలు పెట్టాలి. దానిలో 50 grams ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు దంచినవి, 2 స్పూన్లు పోపు దినుసులు, 1 కరివేపాకు రెబ్బ అండి. ఇవి వేసుకుని వేపుకుని 2-3 ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని వేపుకోవాలి. ఇందులోనే మనం నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. 4-5 పచ్చిమిర్చి ఇవి వేసి కలపాలండి. ఇందులో మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 హాఫ్ స్పూను పసుపు వేయండి. ఇవి కలపండి. ఇవి మనం ముందుగానే వేయటం వల్ల ఉల్లిపాయలు బాగా వేగుతాయండి. ఈ ఉల్లిపాయలు బాగా వేపుకున్న తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకోండి. వేసి ఒకసారి కలపండి. దీనిపైన మూత పెట్టేసుకుని 5 మినిట్స్ ఆగాలండి. ఇప్పుడు మనం ఈ మూత తీసేద్దాము. తీసి దీన్ని ఒక్కసారి కలుపుకోవాలండి. 1 స్పూన్ కారం, వేసి కలపండి. దీనిలో 2 గ్లాసులు నీళ్లు పోయండి. ఇప్పుడు మనం మూత పెట్టుకుని ఇవి నీళ్లు ఇగిరే వరకు, అంటే సగం నీళ్ళు అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. చపాతీల్లోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుందండి. ముద్దపప్పు సైడ్కి కూడా చాలా బాగుంటుందండి. ఈ పిల్లలకి పెట్టి అలవాటు చేయాలండి. అప్పుడు వాళ్ళ బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది. ఇప్పుడు మనం నీళ్ళు ఇగిరినాయండి. దీనిలో 50 grams బెల్లం వేసుకుని కలుపుకోవాలండి. అసలు మీరు ఒకసారి దీని టేస్ట్కి అలవాటు పడితే వదలరండి. ఈ గుమ్మడికాయ కూర అంత బాగుంటుంది. ఈ బెల్లం వేసిన తర్వాత ఈ ముక్కు ఉడికిపోయి ఉంటుంది కదండి, ఇది అందుకని ముక్క చెదిరిపోద్ది. అందుకే నేను చేతులతోటి ఇలా కలుపుతున్నాను. మన కూర రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. మీరు కూడా ఈ కూరను ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.